नमस्कार ఎలాటి డిస్కస్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా రూపొందిన అనంతరం సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని అంతేకాకుండా ప్రమాదాలను నివారించడం కోసమే కొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను గుడూరి ప్రవీణ్ మున్సిపల్ చైర్పర్సన్ జింద కళా చక్రపాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆగూరు శంకరేతో కలిసి ప్రారంభించారు ట్రాఫిక్ ను ప్రణాళికాబద్ధంగా నియంత్రించే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగానే ఆటోమేటిక్ ట్రాఫిక్ నిక్లర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామని దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు సిరిసిల్లలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను సోమవారం రోజున ఆయన పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న అనంతరం వాహనాలు పెరిగిపోయి రద్దీ కూడా అదే స్థాయిలో పెరిగిందని ప్రమాదాలను తగ్గించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి మున్సిపల్ శాఖకు ప్రతిపాదన చేయగా ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కాగా ఈ సిగ్నల్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించి సహకరించిన మంత్రి కే తారక రామారావుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్ గంగరాజ సంస్థ చైర్మన్ ఆగూరు శంకరయ్య మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ సిఆర్ఎల్ కుమార్ ఉపేందర్ లేడీస్ కంపెనీ అధికారి మురళి ట్రాఫిక్ ఎస్ఐ రాజు పలువురు కౌన్సిలర్లు ఉన్నారు విజయపూర్వక నమస్కారం ప్రెస్ మిత్రులకు కూడా ఇప్పుడు ఇక్కడ అంటే ఒక పట్టణం కి మనం డెవలప్మెంట్ అవుతుంది అంటే ఎట్లా తెలుసుకోవద్దు అంటే అక్కడ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే అంటే డెవలప్ అదే పట్టణం డెవలప్ అవుతుంది ఇప్పుడు సిరిసిల్ల అంటే ఇప్పటి చూస్తే అంటే చాలా ట్రాఫిక్ ఉన్నాయి ఇక్కడ సో దానికి మనం ఒక ఆర్ఎస్ఐ ట్రాఫిక్ కూడా ఆల్రెడీ ఇచ్చాము గవర్నమెంట్ కి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అడిగేటప్పుడు గవర్నమెంట్ అది శాంక్షన్ కూడా వచ్చేసింది మేబీ నెక్స్ట్ వన్ ఇయర్ లో ఒక ఏర్పాటు పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం సో దానికోసం మనం ఈ ట్రాఫిక్ కి కొంచెం ఫ్లో లో తీసుకోవడానికి మనం ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేసాము సో సిగ్నల్ అందరు ఇది సిగ్నల్ ఫాలో చేయాలి సిగ్నల్ ఫాలో చేస్తే యాక్సిడెంట్స్ డిక్రీజ్ అవుతుంది మన ఏంటి అంటే ఇప్పుడు సిగ్నల్ లో ఇది గ్రీన్ ఉంటది రెడ్ ఉంటది బట్ ఇక్కడ ఏం వెహికల్స్ ఉండదు మనం ఏం చేయాలి అంటే ఆపాలి మనం అక్కడ ఉండాలి గ్రీన్ అని ఉన్న వరకు ఉండాలి మనం ఏం చేస్తాం అంటే పోతాం సడన్ గా ఆపోజిట్ సైడ్ నుండి వెహికల్ వస్తుంది అప్పుడప్పుడు సిగ్నల్ ఆఫ్ ఉంటది అప్పుడు మనం చూసి పోవాలి ఎందుకంటే ఒక సిగ్నల్ లో ఇది ఒక చౌరస్తాలో సిగ్నల్ ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది సో దయచేసి అందరు ఈ సిగ్నల్ ఫాలో చేయండి ఇది కాకుండా ఇప్పుడు అంటే మీ కరీంనగర్ సిరిసిల్ల అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక భాగం మీరు కరీంనగర్ పట్టణంలో పోతే ఆల్మోస్ట్ 80% ఇప్పటి కూడా అదే కమలాసన్ సార్ చాలా అంటే ఫోకస్ చేశారు హెల్మెట్ పైన ఇప్పటి కూడా సార్ పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా 80% జనాలు మీరు చూస్తే వాళ్ళ హెల్మెట్ తో ఉంటారు మన సిరిసిల్ల ఇక్కడ నేను ఎప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 80% వాళ్ళు లేకుండా ఉంటారు 20% 10% ఉంటారు హెల్మెట్ అంటే మీ సేఫ్టీ కోసం మనం మీకు ఆపి చలాన్ చేస్తాము లేకపోతే మీకు కొంచెం ఆహ్వానం చేస్తాము అది దానికి మీ సేఫ్టీ కోసం మీ కుటుంబం సేఫ్టీ కోసం ఒక ఒక ఫ్యామిలీలో ఒక బ్రెడ్ అర్నర్ ఉంటారు ఒక ఫ్యామిలీ ఫార్ ఉదాహరణలో ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు హస్బెండ్ వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఆ హస్బెండ్ మాత్రమే బయట పని చేసి సంపాదించి ఇల్లు వచ్చి